హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాను, ఒక కీబోర్డు కొందాం అని చెప్పేసి నాతో పాటు హెల్ప్ చేయడానికి పండు అయితే వస్తూ ఉంది. ఎక్కు. తెనాల నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. ఆల్రెడీ నేను యూస్ చేస్తున్న కీబోర్డ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. అందుట్లో ఏంటంటే నెంబర్స్ రో అయితే లేదు, పైన అయితే ఇచ్చాడనమాట. కొన్ని షార్ట్ కట్స్ అయితే నాకు ఈ కీబోర్డ్లో యూజ్ అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి కొత్త కీబోర్డ్ కొందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. మెకానికల్ కీబోర్డ్ అయితే మనకి కొంచెం మంచి లైఫ్ అయితే వస్తుంది, అలాగే టైప్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ నేను యూజ్ చేశాను టీవీఎస్ కీబోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి నేను షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఆ కీబోర్డ్ ఎలా ఉండిద్దో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లో ఫీల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగింది. ఇందాక ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు బాగానే ఉంది. నేను రైడ్ చేసుకుంటూ వచ్చాను, ఓ పక్కన ఆగి గోప్రో అయితే ఫిక్స్ చేసుకున్న హెల్మెట్కి. ఇంకా వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకునే టైంకి లో ఫీల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగింది. వెళ్ళేదారిలో పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. మీరు యూజ్ చేస్తున్న వెహికల్స్ ఏదైనా సరే మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం పెట్రోల్ ఉండిద్ది బ్రో, కొంచెం దూరం రైడ్ చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళేదారిలో ఇట్లా లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగిందనుకో, మీకు దగ్గరలో ఎక్కడైతే పెట్రోల్ బంక్ ఉండిద్దో అక్కడికైతే వెళ్ళి పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇంకా ఇందిట్లో 3 లీటర్స్ పెట్రోల్ అయితే ఉంది. నేను హ్యాపీగా గుంటూరు అయితే వెళ్ళి రాగలను, 50 కిలోమీటర్లు ఈజీగా తిరగచ్చు ఈ పెట్రోల్తో. బట్ లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగింది కాబట్టి నేను పెట్రోల్ కొట్టించుకోవాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇట్లాగే కొట్టించుకోకుండా వాడితే మాత్రం లోపల మీకు ఫ్యూల్ పంప్ అయితే పాడైపోయింది. అది పాడైపోయిందంటే వారంటీలో కూడా క్లెయిమ్ అవ్వదు. చాలామంది అలాగే యూజ్ చేస్తూ ఉన్నారు, దానివల్ల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకు ఇది చెప్పానంటే నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తూ ఉంటారనమాట ఈ టాపిక్ మీద, అందుకని చెప్పి చెప్పాను. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 1/2 అవర్ బ్యాక్ మంచి ఎండ ఉందన్నమాట. సో ఎండలో ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తే వాతావరణం చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది. ఇట్లా అయితే ఎంత దూరమైనా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ రోడ్లు బాగోవు అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి రోడ్స్ అయితే అస్సలు బాగోవు. ఇక్కడ నుంచి మనం ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలేము. కొత్తగా ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట, అక్కడికైతే వెళ్ళి ఫిల్ చేసుకుందాం. సో రైట్ సైడ్ నుండిద్ది మార్నింగ్ పూట మనం సిగ్నల్ లైట్స్ వేసినా సరే చాలామంది చూడరు, చేయి పెట్టాల్సిందే. స్వైపింగ్ ఉందా? ఓకే, 500 కొట్టండి. కొట్టిస్తే కనీసం 5 లీటర్స్ కూడా రాలేదు. ఏం చేస్తాం, పెట్రోల్ రేట్లయితే అట్లా పెరిగిపోయినాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇట్లా పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు మనకి ఫ్రీగా అయితే ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట పెట్రోల్ బంక్స్లో. సో ఎవ్రీ 1 మంత్కి ఒకసారి మీరు కనీసం గాలి అయితే పెట్టుకోండి బ్రో టైర్లకి. నా దాంట్లో కూడా గాలి తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది, బట్ టైం లేదు. నేను ఈవినింగ్ నాకు వేరే ప్రోగ్రామ్ అయితే ఉంది, సో వెంటనే వెళ్ళి కీబోర్డ్ కొనుక్కొని రావాలి. చాలా రోజుల నుంచి కొనుక్కుందాం అనుకుంటున్నాను, బట్ టైం కుదరట్లేదన్నమాట. కీబోర్డ్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు, బట్ నేను ఆ బ్రోని కలవడానికి అయితే వెళ్తున్నాను. అతన్ని కలిసి నా దగ్గర ఉన్న పీసీకి కొంచెం అప్గ్రేడ్స్ అయితే చేయాలన్నమాట. సో దాని గురించి కూడా డిస్కషన్ చేసుకొని ప్రైజ్ ఎంత ఇద్దో కొటేషన్ వేయించుకొని వద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. వ్లాగ్ లాగా రికార్డ్ చేస్తే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అని చెప్పేసి రికార్డ్ చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఇట్లాంటి వ్లాగ్స్ అయితే రికార్డ్ చేస్తా బ్రో, చాలామంది రికార్డ్ చేయమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నేను అడగంగానే మీరు అందరూ కామెంట్స్ చేసినందుకు. ఫస్ట్ ఈ వెహికల్ కొన్నప్పుడు బీచ్కి అయితే వెళ్ళాం కదా, సో అక్కడ నేను బ్యాక్ సైడ్ ఏబీఎస్ అయితే ఆఫ్ చేసి స్కిడ్ అయితే వేశాను అనమాట. చాలా బాగా పనిచేసింది, నాకెందుకో మొన్న గుర్తొచ్చింది. సో మొన్న కూడా బ్యాక్ సైడ్ ఏబీఎస్ అయితే ఆఫ్ చేసి స్కిడ్ అయితే వేశాను. ఫన్గా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు రైడ్ చేసేటప్పుడు ఈ వెహికల్ని బ్యాక్ సైడ్ ఏబీఎస్ ఆఫ్ చేసి, బట్ అది సింగిల్గా ఉన్నప్పుడు మాత్రమే చేయండి. జనాలు ఎవరు లేనప్పుడు బ్యాక్ సైడ్ ఏబీఎస్ ఆఫ్ చేసుకొని మీరు స్కిడ్లు అయితే వేసుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వెహికల్ని రైడ్ చేసేటప్పుడు. లేదు ఇట్లా రైడ్కి వెళ్తున్నాను
అని అనుకుంటే మాత్రం మీరు ఏబిఎస్ అయితే ఆఫ్ చేయొద్దు, ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సడన్గా ఎవరు అడ్డు వస్తారో తెలియదు, మనం గట్టిగా బ్రేక్ ప్రెస్ చేసామనుకో స్కిడ్ అయి పడిపోకుండా హెల్ప్ అవ్వాలన్నమాట. సో అందుకే మనకి ఏబిఎస్ అయితే ఇచ్చారు. సంగం జాగర్లమూడికి దగ్గరలో అయితే ఉన్నాము. సంగం జాగర్లమూడి తర్వాత మనకి విజ్ఞాన్ కాలేజ్ అయితే వస్తుంది. మీలో ఎవరైనా విజ్ఞాన్ కాలేజీలో చదువుతున్నట్లయితే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను మన సబ్స్క్రైబర్స్ విజ్ఞాన్లో ఉన్నారా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ విజ్ఞాన్లో చదివాడు, ఇప్పుడు మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ పెద్ద గుంత అయితే ఉండిద్ది. సో అడ్వెంచర్ వెహికల్స్ అయితే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో మనం స్లో అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. చిన్న చిన్న గుంతలే బట్ చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. అడ్వెంచర్ వెహికల్స్కి అయితే అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఇంత స్పీడ్ అయితే వెళ్తున్నాం కదా, సో క్విక్ షిఫ్ట్ ఉంటే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. చూద్దాం, నేను కుదిరితే ఇంకొక వెహికల్ పర్చేస్ చేస్తాను. నాకు యాక్చువల్లీ అడ్వెంచర్ వెహికల్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అడ్వెంచర్ వెహికల్ కొనుక్కోవాలని ఉంది, అలాగే క్విక్ షిఫ్టర్ ఉన్న వెహికల్ కూడా కొనుక్కోవాలని ఉంది. సో చూడాలి ఏది కొంటానో నాకే తెలీదు, బట్ ఏదో ఒకటి కొంటా. లో ఫీల్ వార్నింగ్ లైట్ కూడా ఆగిపోయింది ఇక్కడ, మీరు చూడొచ్చు. బయటికి ఎక్కడైనా వెళ్తే మాత్రం 500-700 అలా తాగేస్తుంది నా బండి. మీరు 100 రూపాయలు కొట్టించినా 200 కొట్టించినా అయిపోయింది పెట్రోల్, మళ్ళీ రీఫ్యూలింగ్ అయితే చేసుకోవాలి. నా సజెషన్ వచ్చేప్పటికి కొట్టించుకునేది ఏదో ఒకేసారి కొట్టించుకోండి బ్రో, కాకపోతే మంచి పెట్రోల్ బంకులు అయితే కొట్టించుకోండి. చాలామంది ఫ్రాడ్ అయితే చేస్తారనమాట. మీరు పెట్రోల్ ఫిల్ చేసుకునేటప్పుడు మీ ముందు ఎవరో ఒకరు ఉంటారు కదా పెట్రోల్ ఫిల్ చేసుకునే వాళ్ళు, అప్పుడు మీరు అక్కడ మిషన్లో చూడండి 3, 4, 8 అట్లా రన్ అయితే మాత్రం ఓకే. స్టార్టింగ్ మీకు 2 కానీ 3 కానీ 4 కానీ అంతే, 5 దాటిందంటే మాత్రం అక్కడ ఏదో ఒక ఫ్రాడ్ జరుగుతున్నట్లే. ఓకే, విజ్ఞాన్ లారా అయితే ఇప్పుడు మనం క్రాస్ చేసాము. విజ్ఞాన్ యూనివర్సిటీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు. అసలు మొన్న మేము కారు వేసుకుని వచ్చాం, ఇక్కడ ఫుడ్ బాగుండిద్ది తిందామని చెప్పేసి వచ్చాం అన్నమాట. అప్పుడు పండు రాలేదు, నేను మా ఫ్రెండ్ వచ్చాం, చెప్పా కదా విజ్ఞాన్లో మా ఫ్రెండ్ చదువుకున్నాడని చెప్పి వాడు నేను వచ్చాం అన్నమాట. కారు అయితే కొద్దిగా ముందు పార్క్ చేసాము, ఇంకా ఇదంతా నడుచుకుంటూ వచ్చి ఫుడ్ తిన్నాము. బాగానే ఉంది. ఆ వేజెండ్ల తర్వాత నారా కొడూరు, అంటే మనం రైట్ సైడ్ వెళ్తేనేమో గుంటూరు వెళ్తాము, లెఫ్ట్ అయితే ఏమో బాపట్ల వెళ్ళడానికి దారి అయితే వస్తుంది. స్వాగతం గుంటూరు నగరపాలక సంస్థ. సో అటువైపు అంతా గుంటూరు అనుకుంటా. లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం చెగలూరుపేట వైపు వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే మాత్రం విజయవాడ. ఓ ట్రిపుల్ రైడింగ్, కాలేజీ స్టూడెంట్స్ అంటే ఇంకా తప్పదు త్రిబుల్ వెళ్తారు. ఓ ముందు గాలి లేదబ్బా, గాలి పెట్టేయాలి. సో ఇక్కడ ఎయిర్ ఫిల్ అయితే చేసుకుంటా. గాలి పెట్టాలి. ఓకే, ఇప్పుడు కొద్దిగా బెటర్ అయితే ఉంది గాలి పెట్టించిన తర్వాత. మీరు కూడా చెక్ చేసుకుంటా ఉండండి, ఒకవేళ రెగ్యులర్గా యూజ్ చేయని వెహికల్ ఏదైనా ఉంటే మాత్రం ఒకసారి బయటకు వెళ్ళేటప్పుడు గాలి పెట్టుకొని అయితే వెళ్ళండి. రోజు యూజ్ చేసే వెహికల్ అయినా సరే ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఎయిర్ చెక్ చేసుకుంటా ఉండండి. గాలి తగ్గిందనుకో, సో మీకు తెలియదు అన్నమాట, కొంచెం తగ్గితే వెళ్తూనే ఉంటారు. మధ్య మధ్యలో చిన్న చిన్న గుంతలు వచ్చినా రాళ్ళు వచ్చినా సరే గుచ్చుకుంటాయి, అలాగే టైర్ కూడా త్వరగా అరిగిపోయిద్ది. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎయిర్ అనేది టైర్లో. చాలా తక్కువ అనమాట తగ్గింది నా వెహికల్లో. ఓనే జస్ట్ అట్లా పెట్టి ఒక 2 సెకండ్స్లో మళ్ళీ తీసేసాడు. అయినప్పటికీ చాలా డిఫరెన్సెస్ అయితే నేను నోటీస్ చేశాను. ఓకే, ఫైనల్గా గుంటూరు అయితే వచ్చేసాము. వెహికల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది, రేడియేటర్ అయితే ఆన్ అవుతుంది. నేనైతే షూ వేసుకోలేదు, గ్లోవ్స్ కూడా వేసుకోలేదు. సో కింద నాకు హీట్ అయితే తెలుస్తూ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ సిగ్నల్ లైట్ అయితే ఏం పడలేదు, వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్తేనేమో మనకి రైట్ సైడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వస్తుంది. గుంటూరులో పెద్దదన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్ అయితే. ఇంకా అక్కడ మనకు ఒక ఫ్లైఓవర్ అయితే ఉండేది, అది ఎక్కి దిగిన తర్వాత అరండల్పేట బ్రాడీపేట అయితే వస్తుంది.
ఎమర్జెన్సీ వార్డ్ ఏరియా అయితే మీకు ఇటు నుంచి వస్తుంది. రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మీకు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉండేది కదా. సో ఇటైతే మాత్రం ఎమర్జెన్సీ అనమాట, ఏదైనా యాక్సిడెంట్స్ అయినాయి అనుకోండి వాళ్ళైతే ఇటు నుంచి లోపలికి తీసుకెళ్తారు. మామూలుగా ఉండదు. ఒకరోజు నైట్ అయితే స్టే చేశాను నేను, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి బాగోకపోతే తోడుగా నన్ను తీసుకెళ్ళాడు అనమాట. ఇంకంతే, ఒక్కొక్క కేసు చూస్తుంటే నాకు చాలా భయం వేసింది. సో లైఫ్ ఎలా ఉండిద్దా నైట్ టైము, ఒకసారి ఈ హాస్పిటల్కి వస్తే సరిపోయిద్ది. గంటకు ఒకడు వస్తాడనమాట ఏదో ఒక యాక్సిడెంట్తో. సో అందుకే నైట్ టైం అయితే ఎక్కువ తిరగద్దు, మ్యాక్సిమం నైట్ టైం జర్నీ అయితే అవాయిడ్ చేసేసేయండి. తప్పదు అనుకుంటే తప్ప నైట్ టైం అయితే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళినా సరే వేరే వాళ్ళు కరెక్ట్గా రారు కదా. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకొని నైట్ టైం అయితే ట్రావెల్ చేయండి. సో షాప్ అయితే ఇదే. సో మనము యూ టర్న్ చేసుకొని వద్దాం. శంకర విలాస్ అయితే అటువైపు అనమాట, మనం ఇటువైపు రోడ్డుకి రావాలి. సో ఇది షాపు. ఫ్రెండ్స్ ఫైనల్గా గుంటూరు ట్రాఫిక్ నుంచి బయటకు అయితే వచ్చాం. మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. మీకు షాప్ చూపిద్దామంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన బ్రో అయితే వైజాగ్ వెళ్ళారంట, ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నాడు. సో అతనైతే నాకు V500 అనే ఒక కీబోర్డ్ అయితే సజెస్ట్ చేశానమాట. ఆల్రెడీ నేను అక్కడ చూశాను, చూడగానే బాగా నచ్చింది. వైట్ కలర్ కీబోర్డ్ బాగానే పనిచేస్తూ ఉంది. 2150 రూపీస్లో నాకు ఈ కీబోర్డ్ అయితే వాళ్ళు అమ్మారని చెప్పుకోవచ్చు. బయట నుంచి షాప్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. లోపల మీకు చాలా ఉన్నాయన్నమాట యాక్సెసరీస్. మీరు కొత్తగా క్యాబినెట్ కొనుక్కోవాలన్నా చాలా క్యాబినెట్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు మదర్ బోర్డ్స్ కానీ, ర్యామ్స్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, ఇట్లాంటివి మీకు కంప్యూటర్కి సంబంధించినవి ఏవైతే కావాలో అవన్నీ ఈ షాప్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు, నాకు వాళ్ళు డబ్బులు అయితే ఏమీ ఇవ్వలేదు. సో యాక్చువల్లీ నేను టీవీఎస్ కీబోర్డ్ కొందామని వెళ్ళాను, బట్ అక్కడ టీవీఎస్ ఉంది, దానికన్నా ప్రైస్ తక్కువలో 8GB లైటింగ్తో మీకు ఈ కీబోర్డ్ అయితే వస్తుంది కాబట్టి ఇది కొనుక్కోండి బ్రో అని చెప్పి సజెస్ట్ చేశాను అనమాట. రీసెంట్గా ఆల్టో 800 కార్ మీద ఒక చిన్న వీడియో రికార్డ్ చేశాను కదా, అది మా ఫ్రెండ్ అని చెప్పాను కదా. సో అది మా ఫ్రెండ్ నాకు సేల్ చేసేసాడు. సో ఫైనల్గా అది మనమే కొనుక్కున్నాము. ఇంక నుంచి ఆ కారు మనతోనే ఉండిద్ది. ఆ కారు మీద కూడా కొన్ని వ్లాగ్స్ అయితే మధ్య మధ్యలో ప్లాన్ చేద్దాము. దానికి స్టీరింగ్ అయితే బాగా పాతదైతే అయిపోయింది, కొంచెం బ్రేక్ అయిందనమాట. వాళ్ళు మాకు సేల్ చేసేటప్పుడే ఆ స్టీరింగ్ పైన కవర్ వేసి కొంచెం కవర్ చేసి సేల్ చేశారు. స్టీరింగ్ అయితే మేము అంతగా చెక్ చేసుకోలేదు అన్ఫార్చునేట్లీ. కాకపోతే మేము కొత్త స్టీరింగ్ అయితే కొందామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఆన్లైన్లో చూస్తే స్పోర్ట్స్ స్టీరింగ్ అయితే చూస్తానికి నాకు చాలా బాగా నచ్చింది. ఎటు ఈ కార్కి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండవు కాబట్టి ఆ స్టీరింగ్ అయితే ఈ కార్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందనే ఉద్దేశంతో కొందాం అనుకుంటున్నాను. ఇంకా ఆ కార్కి కొద్దిగా రిపేర్ అయితే ఉంది, సస్పెన్షన్ ప్రాబ్లం ఉంది, అలాగే లోయర్ ఆర్మ్స్ ప్రాబ్లం ఉంది, క్లచ్ ప్లేట్స్ ఇట్లాంటివి కొంచెం రిపేర్ అయితే చేయించాలన్నమాట. అవన్నీ రిపేర్ చేయించిన తర్వాత నేను ఒక వీడియో అయితే అప్డేట్ చేస్తాను. ఆల్రెడీ ఇందాక గుంటూరులో ఆటో కింగ్ అని చెప్పి షాప్ ఉంది కదా, బ్రోన్ అయితే మీట్ అయ్యాను అనమాట. సో మొత్తం మనకి ఒక షాప్ అయితే చూపించాడు, ఆ షాప్లో అడిగాను. చాలా తక్కువ ప్రైస్ అయితే ఉందన్నమాట. లోయర్ ఆర్మ్స్ అయితే 700 అని చెప్పారు, సస్పెన్షన్ ఒకటి 5000 అంట, ఫ్రంట్ 2, బ్యాక్ సైడ్ 2 అయితే 1500 దాకా అయితే అవుతాయి అని చెప్పారు. చాలా తక్కువ. అసలు ఇంకా కామెడీ అనిపించింది ఏంటంటే, ఈ వెహికల్కి 1.5 లీటర్స్ ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే 1400 దాకా అయితే ఉంది. కార్కి 3 లీటర్స్ 900 రూపీస్ అంట, 1200 రూపీస్, 2000 రూపీస్లో కూడా ఉంది. ఒకవేళ హయ్యెస్ట్ కాస్ట్ పెట్టి అంటే 2000 రూపాయలు పెట్టి 3 లీటర్ల ఇంజిన్ ఆయిల్ కొనుక్కున్నా సరే ఈ వెహికల్కి పోసే ఇంజిన్ ఆయిల్తో కంపేర్ చేస్తే అది ఇంకా చాలా తక్కువ అనిపించింది నాకు. సో మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్ది ఆల్టో 800 అయితే. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, ఎంత రిపేర్ వచ్చినా సరే ఒక 10,000 రూపీస్ పెట్టుకుంటే మళ్ళీ కొత్తది అయితే అయిపోయింది. అనుకోకుండా ఆ కార్ అయితే పర్చేస్ చేశాము, మా ఫ్రెండ్ కార్ నేర్చుకోవడం అయిపోయింది, తర్వాత వాడికి బోర్ కొట్టడం అయిపోయింది, నా కార్ ఇవ్వడం కూడా అయిపోయింది. సో అది ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా ఆ కార్ మీద కూడా కొన్ని వ్లాగ్స్ అయితే రికార్డ్ చేస్తాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను. ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేసి, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.